తెలుగు ఫిల్మీ అప్డేట్స్ పొందాలనుకుంటే జిఎస్కే ఫిల్మీ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికంటే మీ అభిమాన హీరో అప్డేట్స్ని పొందడానికి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ హే సనామిక తెలుగు మూవీ. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు ఇది లీడ్ రోల్స్లో కనిపించారు. సో ఈ మూవీ ఎలా ఉంది, అసలు రివ్యూ ఏంటి, రేటింగ్ ఏంటి, అసలు మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా వాచ్ చేయకూడదా, అసలు స్టోరీ ప్లాట్ ఏంటి వంటి విషయాన్ని ఇప్పుడు మనం టోటల్ డీటెయిలింగ్ రివ్యూలో తెలుసుకుందాం. రండి మరి. హే సినామిక ఈ మూవీకి డైరెక్ట్ చేసింది మన బృందా గారు అయితే డైరెక్ట్ చేశారు. సో వసంత గారు అయితే మనకి మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఈ మూవీకి. అంతేకాకుండా స్క్రిప్ట్ రైటర్ వచ్చేసి మనకి మదన్ కర్కి గారు అయితే స్క్రిప్ట్ అందించారనమాట. అంతేకాకుండా మనకి శ్రీధర్ గారు ఎడిటింగ్ చేశారు ఈ మూవీకి. క్యాస్ట్ విషయంలోకి వెళ్తే రివ్యూలో మన తెలుగులో వచ్చేసి కాజల్ అగర్వాల్ గారు మాత్రమే స్టార్ క్యాస్ట్ని అయితే తీసుకున్నారు. సో ఇక లీడ్ రోల్స్లో దుల్కర్ సల్మాన్, అదితి రావు ఇది గారు అయితే మనకి లీడ్ రోల్స్లో కనిపించారు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయంలోకి వెళ్తే మనం రివ్యూలో, సో పర్ఫార్మెన్స్ పరంగా హీరోయిన్, హీరోస్ అండ్ ఆర్టిస్టులు కూడా వాళ్ళకి తగ్గ పర్ఫార్మెన్స్ని అయితే ఇచ్చారు. సో మరీ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కాకుండా పర్లేదు అనిపించారు. ఇక స్టోరీ ప్లాట్ విషయంలోకి వెళ్తే మనం రివ్యూలో, సో స్టోరీ ప్లాట్ నేను మీకు చెప్పనన్నమాట, పూర్తిగా చెప్తే మీకు ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ అయితే మన ముందుకు వచ్చారు. సో చాలా అయితే చాలా బాగుందన్నమాట. సో ఫస్ట్ హాఫ్ కొద్దిగా అనిపించిన కామెడీ సీన్స్తో యాక్షన్ సీక్వెన్స్తో బాగా కవర్ చేశారు. సో సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. సో ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగుంది. సో మూవీ తప్పకుండా థియేటర్లో వాచ్ చేయండి. సో రేటింగ్ విషయానికి వెళ్ళిపోతే మనకి 3.5 నుంచి 4 దాకా ఇస్తున్నారు ఈ మూవీకి రేటింగ్. సో మన ఛానల్ రేటింగ్ కూడా అదే. సో లైక్ దిస్ మోర్ ఫిల్మీ అప్డేట్స్, స్టే ట్యూన్ ఫర్ అస్. దుల్కర్ సల్మాన్ ఫ్యాన్ అయితే మీరు తప్పకుండా జిఎస్కే ఫిల్మీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే దుల్కర్ సల్మాన్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో ఇదే అనమాట మన డీటెయిలింగ్ రివ్యూ. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.